हेलो फ्रेंड्स वेलकम टू मंजिला वंटलु मन वीडियो मन अंदर की चला चला फेवरेट आवकाय पचड़ी प्रिपेर चेसुकुंदामंडी नेनु चूपिंचिनट्लुगा मीरु प्रिपेर चेसि चूडंडी मी इंट्लो वाळ्ळु अडिगि मरी चेयिंचुकुंटारंडी अंत बागुंटुंदी सीजन ऑलरेडी स्टार्ट अयिपोयिंदि कदा सो मामिडिकायलु चाला फ्रेश गा दोरुकुतुन्नायंडी मीरु ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ వరకు హ్యాపీగా తినేయొచ్చండి. వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరు కదా. సో అలాంటి ఆవకాయ పచ్చడిని ఈ రోజు మీకు వీడియోలో చాలా టేస్టీగా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఆవకాయ పచ్చడిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రోజు మనము వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, చూస్తున్న నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి, చూడండి ఎలా ఉందో. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆవకాయ పచ్చడి కోసము నేను 2 కేజీస్ మ్యాంగోస్ తీసుకున్నానండి. మ్యాంగోస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా గట్టిగా ఉండాలండి, ఎక్కడ మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఉండే చూసి చాలా పచ్చిగా ఉండేది టెంక ముదిరిని తీసుకున్నామంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. నాకు 2 కేజీస్ కి 4 మ్యాంగోస్ వచ్చాయి. సైజుని బట్టి మనకి మ్యాంగోస్ వస్తాయండి. ఇవి నేను పెద్ద సైజు తీసుకున్నాను కదా, అందుకే నాకు 4 మ్యాంగోస్ వచ్చాయి. వీటిని పైన బంక ఉంటుంది కదండి, బంక ఏమీ లేకుండా శుభ్రంగా వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకొని పొడిగుడ్డ తోటి తుడిచేసుకోవాలండి. నేను ఆల్రెడీ కడిగేసి తుడిచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంట్లో కూడా కట్ చేసుకోవచ్చండి, రాని వాళ్ళు బయట మనకి మ్యాంగోస్ అమ్మే వాళ్ళే కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఇస్తారు, అలా కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసుకొని ముక్కలు చూపిస్తాను. చూడండి, మ్యాంగోస్ అన్నిటిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ సైజ్ పీసులు అయితే కరెక్ట్గా ఉంటుంది ఆవకాయకి. ఇప్పుడు దీనిపైన మనకి ఒక లేయర్ వస్తుంది కదా, ఆ లేయర్ నా పీచుని ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇలా వస్తుంది ప్రతి ఒక్క ముక్కకి, అన్నిటినీ నీట్గా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మనము ముక్కలకు కావాల్సిన మసాలా అంతా యాడ్ చేసుకుందామండి. కారపొడి నేను దంచిన కారపొడి, మనం ఇంట్లోనే మర పట్టిస్తాం కదా, ఆ కారపొడి తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కారపొడి లేదు అంటే 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనే ఒకటి వస్తుందండి, అది బాగుంటుంది పచ్చళ్ళకి. మీరు అది తీసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఒక 1/4 కిలో కారపొడి వేసుకుందాము. 2 కేజీల మ్యాంగో పిక్కిల్కి సరిపడా క్వాంటిటీ నేను చెప్తున్నాను. అలానే రాక్ సాల్ట్ అండి, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి వేసుకొని కొంచెంగా ఆరబెట్టుకోవాలండి. ఎండకు పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే నిల్వ ఉండే పచ్చడి కాబట్టి తడి ఏమాత్రం ఉండకూడదు. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఆవ పిండండి, ఇది ఆవాలని నేను లైట్గా ప్యాన్లో వేయించుకొని పొడి కొట్టుకున్నాను. ఇది మనకి మార్కెట్లో కూడా దొరుకుతుందండి, ఒకవేళ మార్కెట్లో అవైలబుల్ లేని వాళ్ళు ఇలా ఆవాలని లైట్గా వేయించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇది వచ్చేసి 150 గ్రాములు తీసుకున్నాను. చాలామంది మెంతులే వేసుకుంటూ ఉంటారు, కానీ మెంతుల కంటే కూడా మెంతి పొడి వేసుకున్నామంటే స్మెల్లు బాగుంటుంది, అలానే అక్కడక్కడ చేదు లేకుండా. మెంతులు వేసుకున్నామంటే చేదు తగులుతుందండి, కాబట్టి నేను మెంతులను కూడా లైట్గా వేయించుకొని ఉత్తపాన్లో ఇలాగ పొడి కొట్టుకున్నాను. ఇది కూడా మీకు మార్కెట్లో దొరుకుతుందండి. మెంతి పొడి వచ్చేసి 100 గ్రామ్స్ యూజ్ చేశాను. ఇది కూడా వేసేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు, ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. వెల్లుల్లి మన ఇష్టం అండి, మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు 200 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 100 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. వీటిని కూడా వేసేసుకుందాము. మీకు కావాలంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ముక్కలుగా వేసుకున్నామంటేనే టేస్ట్ బాగుంటుందండి అక్కడక్కడ తగులుతూ, కాబట్టి నేను ముక్కలుగానే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒక గరిట తీసుకోండి, పొడిగా ఉండాలండి, ఎక్కడా తడి లేకుండా ఉండాలి, ఎందుకంటే మన నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, లేదంటే మనం చేతితోడు కలుపుకోవచ్చు. కారం యూజ్ చేసాం కాబట్టి చేతులకు కారం అవుతుందని చెప్పేసి నేను గరిట యూజ్ చేస్తున్నాను, కానీ హ్యాండ్స్తో కలుపుకుంటేనే
బాగా కలిసిపోతాయండి. సాల్ట్ ఎక్కడ ఉండలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్ని సరిపడా వేసుకుంటే మనకి ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో కాబట్టి అన్ని కరెక్ట్ గా చూసుకొని కలుపుకోండి. మనం యూస్ చేసే ప్రతి పాత్ర కూడా పొడిగానే ఉండాలి, ఎక్కడ తడి ఉండకూడదు. కొంచెం కూడా తడి తగిలిందంటే మనకి ఆవకాయ బూజు పట్టేస్తుందండి. మనం చక్కగా ఇలా సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేసుకున్నామంటే సూపర్ గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుంటే ఆ టేస్ట్ వేరు కదా. సో ఈ సీజన్ కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు చేతితో కలపటము లేదంటే గరిటెతో కలపడం కష్టము అనిపిస్తే జస్ట్ ఇలాగా ట్యాప్ చేసుకుంటే కూడా బాగా ముక్కలకి కలిసిపోతాయండి. ఎక్కువగా మసాలా కావాలి, ఇంకా గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కారపొడి క్వాంటిటీ ఉప్పు క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. నువ్వుల నూనె, ఇది కూడా నేను ఆడించుకున్న నూనె అండి, ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకే నేను ఆడించుకున్న నూనె యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇలాంటిది లేదు అంటే జింజర్లీ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు అండి, నువ్వుల నూనె లేదంటే పప్పుల నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఇది వేసుకుందాము. ముక్కలు మునిగే వరకు వేసుకోవాలా అంటే 2 కేజీ మ్యాంగోస్కి ఆల్మోస్ట్ 1/4 లీటర్ నుంచి 1/2 లీటర్ వరకు పడుతుందండి. చెక్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. మనకి వేసుకున్న వెంటనే మొత్తం ముక్కలు పీల్చేస్తాయండి, కందుకడ కారం ఉప్పు ఉంటుంది కదా, అవన్నీ నూనె పీల్చేస్తాయి. ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. మీరు ఆ తర్వాత కూడా మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని కలుపుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ చూసారా మొత్తం పీల్చేసుకునింది కదా, ఒక 2 డేస్ అలానే పెట్టి ఉంచాలండి. మూత పెట్టేసుకొని 2 డేస్ అలానే ఉంచామంటే మనకి ముక్కలకి ఉప్పు కారము ఆయిల్ మనం ఏమైతే వేసుకున్నాం మెంతి పొడి ఆవ పొడి అన్నీ పర్ఫెక్ట్గా ముక్కలకి పట్టి ఆవకాయ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చాలామందికి ఫేవరెట్ కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ఒక మూతతోటి కవర్ చేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలబెడుతూ ఉండాలండి. గరిటెతోటి పొడి గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను 1 డే తర్వాత ఎలా ఉందో మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 డే తర్వాత మీకు ఆవకాయ ఎలా ఉందో స్టేజ్ చూపిస్తాను. చూడండి, కరెక్ట్గా 24 అవర్స్ అయింది. 1 డే తర్వాత మనకి పచ్చడి చూసారా, ఆయిల్ మొత్తము బయటకు వచ్చేసి ఈ విధంగా ఉందండి కరెక్ట్గా పొజిషను. నేను మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ గరిటె తీసుకొని కొంచెంగా మిక్స్ చేశాను, ఎందుకంటే అన్ని ముక్కలకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోవాలి కదా అనేసి మధ్య మధ్యలో 2 సార్లు కదిలించానండి. నెక్స్ట్ డేకి ఈ విధంగా వచ్చేసింది, ఆయిల్ మొత్తం బాగా ఊరింది పైకి వచ్చేసింది. ఇది ఇంకో నెక్స్ట్ డేకి అంటే 2 డేస్కి ఇంకా చాలా బాగా వస్తుందండి. నేను 1 డే తర్వాత చూపిస్తానన్నాను కదా, అందుకే మీకు చూపించాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ కారము అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయాయి. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారపొడి సాల్ట్ యాడ్ చేసుకోండి. వెల్లుల్లి ఆవ పిండి స్మెల్ భలే వస్తుందండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి పచ్చళ్ళు అన్నీ కరెక్ట్గా సరిపోయాయంటే మంచి సువాసన వస్తుందండి పచ్చడి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ డే ఎలా ఉందో పచ్చడి పొజిషన్ నేను మీకు చూపిస్తాను. కంప్లీట్గా 2 డేస్ అయిపోయిందండి, ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చేసింది, ముక్కలకు కూడా ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని జాడీలో కానీ లేదంటే గ్లాస్ జార్స్ ఉంటాయి కదా వాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. నేను ఈ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకొని తర్వాత జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు
బాగుంటుందండి ఫ్రెష్గా ఇలానే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని యూస్ చేసుకున్నామంటే మనకి ఎప్పటికీ కలర్ ఈ విధంగానే ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ జాడీలోకి తీసుకుందాము सो चूसर कदमी एंत रुचिकरम मावड़काय पचड़ी चाला चाला बहुत चाला सिंपल प्रिपेर चेसुकोवच्चु टेस्ट चाला बहुत मीरु तप्पकुंडा ट्राई चेयंडी मीकु एला वच्चिंदो टेस्ट एला उंदो ना कमेंट सेक्षन्लो तेलपंडी चाला बहुतुंदंडी इप्पुडु सीजन स्टार्ट अयिंदि कदा सो मैंगोस् तीसुकोच्चुकोनि मीरु पेट्टुकुन्नारंटे वन इयर वरकु हैप्पीगा तिनेयोच्चंडी मीकु नच्चिते मी फ्रेंड्स तो शेर चेसुकोंडी Thank you, friends.